Okay. వివేక్ నేను దొక్కుతాను అంతే యా నాయక్లాంటి బ్లాక్ బాస్టర్ రొటీన్ సినిమా తీసిన తర్వాత ఓకే రెడీ. అరే ఇంకా ట్రైలర్ మొత్తం చూసేసావు కాబట్టి బాబు లాస్ట్ లో ఈ సినిమా డైరెక్టర్ పేరు ఒక్కసారి స్లైడ్ అయ్యింది అమ్మా చూసారా వివి వినాయక్ తన బ్లడ్ పెట్టి రక్తం దారపోసి నాయక్ లాంటి బ్లాక్ బస్టర్ రొటీన్ సినిమా తీసిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని తీసాడు రా ఈ సినిమా అల్లుడు సీను అని. అసలు ఈ సినిమాలో మనం ఇంతకు ముందు చూసిన బన్నీ యాంగిల్స్ కొన్ని కనిపిస్తున్నా కూడా ఈ అల్లుడు బాబుని ఈ సీను బాబుని చాలా డిఫరెంట్ గా ప్రజెక్ట్ చేద్దామని చెప్పి చాలా కష్టపడ్డారా. ఈ అబ్బాయి చేత యాక్టింగ్ చేపించాడు, డాన్సింగ్ చేపించాడు, కామెడీ పెట్టాడు. అసలు వివి వినాయక్ కి హ్యాట్స్ ఆఫ్ రా. రేపు పొద్దున వివి వినాయక్ ఇంటి ముందు ప్రొడ్యూసర్లందరూ వాళ్ళ వాళ్ళ కొడుకుల్ని ఏంటి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ క్లాసుల్లో యాక్ట్ చేసిన కొడుకుల్ని కూడా హీరోలు చేద్దామని లైన్ కట్టకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నన్ను అడుగురు డెఫినెట్ గా లైన్ కడతారు చూసుకో. రేపటి నుంచి మనకి పెద్ద స్టార్లు కాదు పిల్ల పిల్ల హీరోలు వస్తారు రా హీరోల లాగా. వాళ్ళ చేత కూడా తపేలమంత అంతే జనాలు ఎగిరిపోటాలు, డాన్సులు, హీరోల వెనకాల తిరగడాలు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పించాలని చెప్పిస్తాడు వివి వినాయక్. వివి వినాయక్ ఈస్ వెరీ టాలెంటెడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఇన్ ప్రెజెంటింగ్ దిస్ కైండ్ ఆఫ్ హీరోస్ యూనో. ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్. హ్యాట్స్ ఆఫ్ టు వివి వినాయక్ కమర్ క్లాస్. ఓకే